హలో సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చి ఇంకా ఉగాది వ్లాగ్ కదా, అందుకే మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. మేము మా ఫ్యామిలీతో మా విలేజ్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దెన్ ఇక్కడ మా ఇంట్లో ఏమంటే వేప చెట్టు ఉంది, పెద్దది అన్నమాట. సో ఇంకా ఉగాది పచ్చడికి ఇంకా వేప పూత కావాలి కదా, అది కోసిస్తున్నారు సుదర్శన్. ఎర్లీ మార్నింగ్ లేసాము, దాని తర్వాత ఇంకా పిల్లలకి ఫస్ట్ బాత్ చేపించేసాము, దాని తర్వాత ఇంకా మేము స్నానం చేసేసాము. ఇంకా పండగ అనిన తర్వాత అందరి హౌసెస్లో ఎంత హడావుడిగా సందడి సందడిగా ఉంటుందో, బట్ దాని వెనకాల ఏమంటే అంతే టెన్షన్స్ కూడా ఉంటాయి. సో మా ఇంట్లో కూడా సేమ్ అలాగే అనమాట. నేను పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాను చెప్పాను కదా, సో హ్యాపీ డ్రెస్ ఇది అనమాట. దెన్ ఉగాది రోజు ఉగాది పచ్చడి అనేది చాలా కంపల్సరీగా చేసుకుంటారు అందరి ఇంట్లో. బట్ ఏమంటే అందరూ ఒకేలాగా చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను చింతపండు వాటర్, ఇంకా బెల్లం, నెక్స్ట్ వచ్చి ఇది మామిడికాయ తురుము, ఇంకా పచ్చిమిర్చి ఇలా స్మాల్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా అదొచ్చి పూత అన్నమాట, వేప పూత. ఇక్కడ నాకు ఉగాది పచ్చడి చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ కొంచెం టెన్స్ పడతూ ఉంటాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ ఫస్ట్ దేవుడికి పూజ చేసేసిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి తింటారు. సో ఇంకా ఉగాది పచ్చడిలో ఏ టేస్ట్ అనిపించిందబ్బా అని వెయిట్ చేస్తుంటారు. ఇంకా ఆ ఇయర్ అంతా ఇంకా ఆ టేస్టే ఉంటుంది అనుకుంటారు. సో నాకు కొంచెం టెన్షన్ అనమాట ఇది చేసేటప్పుడు. లాస్ట్ ఇయర్ ఏమంటే కొంచెం కారంగా ఉండింది అనమాట, పచ్చిమిర్చి ఎక్కువైపోయింది. ఇంకా ఇయర్ ఎలా ఉందో మీకు నా వ్లాగ్లో చూడండి తెలుస్తుంది. పండగ రోజు ఎంత తొందరగా లేచినా అదేందో అండి పూజ అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది, అది అనుకున్న టైంకి అస్సలు జరగదు. అప్పుడప్పుడు ఏమంటే నాకు మా ఆంటీ అంటే అసలు అర్థం కాదు, ఏమంటే ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత కదా గుడికి వెళ్తాము. మా అత్తయ్య రెడీ అయిపోయారంటే ఇంకా ఒక్క సెకండ్ ఇంట్లో ఉండరనమాట, గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను ఉండమ్మా అంటారు. ఆంటీ ప్లీజ్ ఆంటీ కొంతసేపు ఉండను ఆంటీ, దీపం పెట్టేస్తాను మళ్ళీ వెళ్ళిపోదురు కానీ అనేసి నేను ఒకదాన్ని. ఇక్కడ అక్కడ చూసారా సునీల్ కూడా రెడీ అయిపోయాడు, ఇంకా షాప్కి బయలుదేరేస్తున్నాడు. ఇంకా పూజ అయిపోయిందంటే ఇంకా నేను ఉగాది పచ్చడి పెట్టేస్తాను, తర్వాత స్టార్ట్ అయిపోతారు అందరూ. యాక్చువల్గా ఏమంటే పూల దగ్గర లేట్ అయిపోయిందనమాట. ఆంటీ ఎన్నిసార్లు చెప్పినా ఆంటీ అల్లిన పూలు తీసుకురండి అంటే విన్నరే వినరు, విడి పూలే తీసుకొస్తూ ఉంటారు. ఆ విడి పూలు అలడానికి లేట్ అయిపోతూ ఉంటుంది. అది కొన్ని తెస్తే పర్వాలేదు, అయ్యో ఎన్ని తెస్తారో తెలుసా అసలు, అవన్నీ అల్లడానికే టైం అయిపోతుంది. అప్పటికంటే పిల్లల ముగ్గురికి స్నానం చెప్పించేసాను, రెడీ చేసేసాను, మోహన కూడా ఈ హౌస్ అంతా క్లీన్ చేసేసింది. ఇంకా ఇంకా ఏం లేదనమాట కొంతసేపు, బట్ ఆ కొంతసేపు ఆంటీ వెయిట్ చేయలేకపోయారు. అందుకే అనమాట మా అత్తయ్య ఫేస్ కొంచెం సీరియస్గా ఉంది. సరే అవన్నీ పక్కన పెట్టేసండి, మా అత్తయ్య శారీ ఎలా ఉంది? యాక్చువల్గా ఆ శారీకి బ్లౌజ్ పీస్ కూడా ఉంది, బట్ ఏమంటే అది మా అత్తయ్యకి సరిపోలేదనమాట క్లాత్, ఇంకా నేను స్టిచ్ చేపించలేదు. ఆ శారీ నేను బెంగళూరు నుండి తీసుకొచ్చాను ఆంటీకి. ఆ శారీ ఏమంటే చాలా పెద్దదిగా ఉంది, ఇంకా ఆ శారీలోనే ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అంట, అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో అలా స్టిచ్ చేయించేద్దాము అనేసి అనుకుంటున్నాను. దెన్ ఇంకా నేను పూజకి రెడీ చేసుకుంటున్నాను. సునీల్ ఏమో అంకుల్ ఫోటోకి పూలు పెట్టేస్తూ ఉన్నాడు. ఇంకా మీకు కుమార్ని చూపిస్తాను ఏం చేస్తున్నాడో. సో చూసారా కుమార్ ఏం చేస్తున్నాడో, టెడీ సైకిల్కి పూజ అనమాట ఉగాది రోజు, అందుకే దాన్ని ఇంకా వాష్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మేము బెంగళూరు నుండి వచ్చామో లేదో ఇంకా టెడీ స్టార్ట్ చేసేసింది కుమార్ని అడగడము, బాబాయ్ నా సైకిల్కి పూజ చేయి బాబాయ్ అనేసి. అందుకే అనమాట ఈ సైకిల్ ఇంకా పూజకి రెడీ అవుతూ ఉంది. ఇక్కడ వచ్చి ఇంకా నేను మోహన అంతా రెడీ చేసేసాం పూజకి, ఇంకా ఆంటీ దీపం పెట్టేస్తే పూజ అయిపోతుంది. అక్కడ ప్యాంట్ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో ప్లీజ్ అవి ఇగ్నోర్ చేసేసేయండి, ఏమనుకోవద్దు. యాక్చువల్గా అవన్నీ సునీల్ అనమాట, సునీల్కి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకో తెలీదు అవి అక్కడే పెడతాడు తీయుడు. ఇంకా మాకు ఇష్టం లేదు సునీల్ కష్టపెట్టడము, అందుకే అలానే పెట్టేశాము. ఇంకా పూజ అయిపోయిందిగా, అందరికీ ఉగాది పచ్చడి ఇచ్చేస్తాను, మీరు చూస్తూ ఉండండి.
ఫస్ట్ టైం అంటే ఇంకా మా అత్తయ్యకి పెట్టేస్తున్నాను ఉగాది పచ్చడి. అడిగాను నేను పెట్టగానే, ఎలా ఉంది ఆంటీ అంటే బాగుంది అన్నారు. యాక్చువల్గా వినిపించుంటాను ఆంటీ చెప్పింది, బట్ ఏమంటే చాలా గోలగోలగా ఉందన్నమాట, మీకు పెట్టినా వినిపించే సరిగ్గా, అందుకే పెట్టలేదు. దెన్ నెక్స్ట్ వచ్చి ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను. రూబీ చూసారా, ఇంతసేపు ఇక్కడే ఉండింది, మళ్ళీ వెళ్ళిపోయింది. లాస్ట్లో పెట్టుకుంటున్నాను రూబీకి. సో ఇంకా అందరు బయట ఉన్నారు, పదండి అయితే బయట అందరికి పెట్టేద్దాం ఉగాది పచ్చడి. నాగార్జున ఎప్పుడు వచ్చినావు? ఉగాది పచ్చడికి టెంకాయ ఉగాది పచ్చడి టెంకాయ కొట్టాల్సిన అవసరం లేదులే, అది మామూలు కలిపిస్తారు అంతే. దానికి స్నానం కూడా చేయక్కర్లేదు బుజ్జు. మాస్టర్ తాతకి ఇవ్వ, మాస్టర్ తాతకి ఇవ్వ బుజ్జు. హలో మాస్టర్ అన్న, మీరందరూ చూసారు కదా మా అత్తయ్యే కదా దీపం పెట్టారు, అంటే మా అత్తయ్యే కదా అండి టెంకాయ కూడా కొట్టాలి. ఇంకా ఆంటీ గబగబా వెళ్ళిపోతున్నారు, సో ఎక్కడ వెళ్ళిపోతున్నారా అనేసి ఇంకా నేను ఉగాది పచ్చడి తీసుకొచ్చేసి అందరికి పెట్టేశాను. లాస్ట్కి నన్ను బ్లేమ్ చేస్తున్నారు అందరూ, నేను టెంకాయ కొట్టకుండా ఉగాది పచ్చడి చేస్తున్నానంట చూడండి. యాక్చువల్గా నేను అక్కడ చెప్పచ్చు నేను కాదు కుమార్, ఆంటీయే టెంకాయ కొట్టలేదు అనేసి, బట్ బాగుండదు కదండి, అందుకే అనమాట చెప్పలేదు. ఇంకొకటి ఏమంటే ఇలాంటివి చిన్నవి చిన్నవి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్ టైంలో, సో అవన్నీ ఇంకా పెద్ద చేసుకోకూడదు. సుదర్శన్కి ఉగాది పచ్చడి పెట్టాను కదా, ఆ టేస్ట్ ఎలా ఉందంటే అన్నీ ఉన్నాయంట. అన్నీ అంటే ఇంకా తీయగా, కారంగా, పుల్లగా, ఎక్సెట్రా ఎక్సెట్రా. అందరికీ ఇచ్చాను ఉగాది పచ్చడి, మోహనాకి ఇవ్వలేదు, మోహన వచ్చి నాకు ఇవ్వలేదు, అందుకే ఇంకా మేమిద్దరం తీసుకుంటున్నాము. సో ఇంకా మేమిద్దరం తీసేసుకున్నాం కదా ఉగాది పచ్చడి, ఇంకా అదంతా మీ అందరికీ. ఇంకా పూజ అంతా అయిపోయిందిగా, సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. యాక్చువల్గా పండగ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ, బట్ ఇక్కడ ఏమంటే నాకు మోహనాకి ఇంకా లక్ష్మి ఉన్నప్పుడు మా ముగ్గురికి చాలా టెన్షన్ అన్నమాట పండగ వస్తుంది అంటే. మా ఇంట్లో పండగ చేయాలంటే చాలా పని ఉంటుందండి, అసలు చాలా హడావుడిగా ఉంటుంది. అందుకే అన్నమాట మాకు పాపం సుదర్శన్ కుమార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా వీళ్ళు, అయ్యో పాపంగా వస్తున్నారు. ఆంటీతో పాటు వీళ్ళు కూడా గుడికి వెళ్ళారు. ఇంకా పాప ప్రసాదం వాళ్ళు తినకుండా ఇంకా నాకు మోహన కోసం తీసుకొచ్చి ఇచ్చారు. దెన్ ఇక్కడ టెడ్డీ సైకిల్ పూజ స్టార్ట్ అయిపోయింది, పదండి చూపిస్తాను. యాక్చువల్గా ఏమంటే ఇంకా పండగ అప్పుడు పూలు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, మార్నింగ్ తెచ్చాడు సైకిల్కి అనేసి పూలు కుమార్, అదేమంటే నేను పెట్టేసుకున్నాను. సో మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు, ఇంకా దాని గురించి అనమాట అక్కడ డిస్కషన్. కర్పూర మార్నింగ్
అమ్మయ్య సైకిల్ పూజ కంప్లీట్ అయిపోయింది. టెడ్డీ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. ఆ పిల్లలందరూ ఎవరంటే ఇంకా సాగర్ గారి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు క్రికెట్ ఆడాలి. సైకిల్ పూజ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందా అనేసి వెయిటింగ్ అన్నమాట వీళ్ళందరూ. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎంత మంది ఉన్నా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ పని హ్యాపీ చేసుకుంటా ఉంటుంది అనేసి. సో హ్యాపీ చూసారా? ఏంటి ఇప్పుడు వచ్చావు? అందరూ లేడీస్ ఉన్నారండి. కాడిలి అది ఫోన్ లో మాట్లాడంట. అంటే ఎవరైనా మాట్లాడచ్చు కదా హరిక. అమ్మా అమ్మా ఆపు. సరే కానీ మేము అందరం విష్ చేసాం అందరము. నువ్వు చెప్పలేదు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఢిల్లీ ఇప్పుడు చెప్పు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకేనా? ఉండు మళ్ళీ చెప్పు. మా అక్క ఫ్యాన్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. దెన్ ఇక్కడ ఇదేంటబ్బా అనుకుంటున్నారా? ఇది వచ్చి కుమార్ గిఫ్ట్ అన్నమాట మోహనాకి ఈ ఉగాదికి. సో ఇదేమంటే బొందు చైన్ అండి మోహనా కోసము. యాక్చువల్గా ఉగాది రోజే వేసేసుకుందాం అనుకుంది మోహన. బట్ ఏమంటే మా అత్తయ్య వద్దన్నారు. ఏమంటే ఆ రోజు పాడ్యమి కదా, ఈరోజు ఎందుకులేమ్మా వద్దు, రేపు వేసుకుందులే అన్నారు. అందుకే ఇంకా ఉగాది రోజు వేసుకోలేదు. మోడల్ చాలా బాగుంది కదా. యాక్చువల్గా మోహన చైన్ ఏమంటే తెగిపోయిందనమాట ఈ మధ్య. సో ఇంకా అప్పటి నుండి ఎప్పుడుండో మార్చుకోవాలి అనుకుంటా ఉండింది. సో ఇప్పటికి కుదిరింది. దేనికైనా టైం రావాలండి, తొందర పడకూడదు. ఏదైనా కానీ వచ్చే టైంకి ఎలాగైనా వచ్చేస్తుంది. దెన్ లంచ్కి వచ్చి మా అత్తయ్య మునక్కాయ ఫ్రై చేశారు. ఇది వచ్చి ముల్లంగి సాంబార్. దెన్ రైస్ తినే వాళ్ళకి రైస్, ఇంకా సంగటి తినే వాళ్ళకి సంగటి. దెన్ లెమన్ రైస్ కూడా చేశారు. సో పదండి ఫ్రెండ్స్, మీ అందరూ ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో చూపించమన్నారు కదా. సో ఇంకా మా అత్తయ్య చేస్తున్నారు, చూపిస్తాను. ఇది వచ్చి ఉప్పుడు బియ్యం అండి, ఇడ్లీ రైస్ అంటారు కదా. సో అది 4 గ్లాసెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము చాలామంది ఉంటాం కదా, అందుకే అన్నమాట ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు. మీరు దీన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ చేసుకోండి. దెన్ ఇప్పుడు వచ్చి ఉద్దిపప్పు 2 గ్లాస్ తీసుకుంటున్నారు. మినప్పప్పు అంటారు కదా ఉడద్ దాల్, సో అది అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఇంకొకసారి, 4 గ్లాస్ వచ్చి ఉప్పుడు బియ్యం, 2 గ్లాస్ వచ్చి ఉద్దిపప్పు, దెన్ 1 గ్లాస్ వచ్చి పచ్చిబియ్యం. పచ్చిబియ్యం అంటే రేషన్ రైస్ ఉంటాయి కదా, సో ఆ రైస్ అన్నమాట. దెన్ ఇంకా బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టేశారు. సోక్ చేసి పెట్టేటప్పుడు ఏమంటే అన్నం ఉంటుంది కదా, సో అది అన్నం కూడా పెట్టేశారు. ఇంకా మెంతులు కూడా కొన్ని తీసుకొని వేసేసారు దాంట్లో. ఒక 5 to 6 hours సోక్ చేసి పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఏమంటే ఇంకా ఇలా రుబ్బి పెట్టేసుకున్నారు. సో నైట్ ఏమంటే రుబ్బి పెట్టేశారనమాట. ఇంకా మార్నింగ్కి చాలా బాగా పొంగిపోయి ఉండింది.
సో కొంచెం ఏమంటే ఇంకో బౌల్లో తీసి పెట్టేసుకున్నారు, ఇంకా ఇదేమంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. దెన్ దీంట్లో సాల్ట్ వేశారు. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఏమంటే ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారు. మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నారు. దెన్ ఇక్కడ ఏమంటే ఇడ్లీ సోడా తీసుకున్నారు, దాంట్లో ఇంకా వాటర్తో మిక్స్ చేసి వేసేసుకుంటున్నారు. చూసారా ఎంత బాగా పొంగిందో పిండి. ఇక్కడేమో ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నారు. దెన్ ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, దాని మీద ఇలా క్లాత్ వేసేసుకొని ఇంకా ఇడ్లీ పిండి వేసేసుకుంటారు. ఇడ్లీ వేసే ముందు చాలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట ఇడ్లీ పొంగడము, ఇడ్లీ మంచిగా రావడము, సాఫ్ట్గా అన్నీ. దెన్ ఇంకా ఇడ్లీ ప్లేట్లో ఇంకా ఇలా ఇడ్లీ వేసేసుకోవడమే. సేమ్ ఇడ్లీ ప్లేట్లో మోహన కూడా వేస్తుంది, కాకపోతే ఇంతింత పెద్ద వేయదు అన్నమాట, కొంచెం చిన్న వేస్తుంది. మా ఆంటీ వేశారంటే పెద్ద పెద్ద ఇడ్లీ వేసేస్తారు. అంటే 3 తిన్నామంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఒక 20-25 మినిట్స్ ఇలా కుక్ చేస్తారు. అది ఇంకా ఉడికిందో లేదో వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటారనమాట. సో ఉడకలేదు అనిపించింది మా అత్తయ్యకి, అందుకే మళ్ళీ ఒకసారి పెట్టేశారు. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా ఆఫ్ చేసేసారు. సో చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీ రెడీ అయిపోయాయి. మీకు నేను నా వ్లాగ్స్లో ఎన్నిసార్లు ఇడ్లీ చూపిస్తే అన్నిసార్లు అడుగుతూ ఉంటారు, ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో చూపించండి, ఇడ్లీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది చూపించండి అని. అందుకే అనమాట ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇడ్లీ, చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడా. అసలు ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు మా అత్తయ్య చేసిన ఇడ్లీ. యాక్చువల్గా నాకు అసలు ఈ ఇడ్లీ అంటే నాకు అలవాటే లేదనమాట. నాకు రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టము, ఇంకా నాకు అదే అలవాటు కూడా ఎప్పుడు తినలేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుండే అనమాట నాకు ఈ ఇడ్లీ అలవాటు అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారంటే మళ్ళీ ఇంకొకసారి ఇడ్లీ పోయడానికి. ఇంకా ఎవ్రీ టైం ఇడ్లీ చేసినప్పుడు ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తారు మా అత్తయ్య. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి ఈసారి. ఇంకా మీ అందరికి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాబా నువ్వు ఆడు బాబా, బాగా ఆడు ఢిల్లీ, బాగేమా. బాబా పో బాబా, నువ్వు ఢిల్లీ స్టైల్స్ ఇవ్వగలే బాబా, నువ్వు బాగా ఆడతావు కదయా. నువ్వు అవుట్ చేయి బాబా, నువ్వు వేయిరా. వేయిరా ఎంతసేపు కింద కొడతావు మావ చెప్పులు కోసం. అదే అవుట్ చేసారా. అదే కేరళ వల్ల రెడీ అయ్యారు ఇద్దరు. నేను చూసారా ఫ్రెండ్స్ ఎంత గలీజ్గా ఉన్నానో, ప్లీజ్ నన్ను ఇగ్నోర్ చేసేయండి. అసలు ఫుల్ టైర్డ్ అన్నమాట నేను ఆ రోజు. మధ్యలో రూపి చూడ పాపం మా అత్తయ్యకి ఏమంటే ఎవ్రీడే కాళ్ళు నొప్పులు వస్తాయండి, అసలు చాలా నొప్పులు వస్తాయి. ఇంకా ఒక తైలం ఉంది అది అప్లై చేసుకుంటూ ఉంటారు. టెడీ ఏమంటే ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఆంటీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
హ్యాపీ సంగతి తెలుసు కదా, టెడ్డీ ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది. ఇంకా టెడ్డీ ఇక్కడ తైలం అప్లై చేస్తూ ఉంది కదా, అందుకే అనమాట హ్యాపీ కూడా అక్కడ. మళ్ళీ ఏమో ఒక రూబీ డాన్స్ చేస్తూ ఉండేసరికి రూబీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. ఈ అవ్వ గుర్తుందా మీకు? నేను ఇంత ముందు నా బ్లాగ్స్లో చూపిస్తూ ఉండేదాన్ని. సో ఇంకా పండగ కదా, ఇంత మంచి శారీ కట్టుకుని వచ్చేసింది. ఇంటికి ఎవరు రాకూడదండి, ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మాట ఏమంటే మా అత్తయ్య ఎలా ఉన్నారు బాగున్నారా అని అడగరు, అన్నం తింటావా పెట్టేదా అని అడుగుతారు. సో ఆ అవ్వను కూడా అదే అడుగుతున్నారనమాట అక్కడ. ఆ అవ్వ మీకు అవ్వలా కనిపిస్తూ ఉంది కదా, బట్ ఎంత పని చేస్తుందో తెలుసా, అసలు ఎంత కష్టపడుతుందో. అసలు ఆ అవ్వలాగా మనం ఎవ్వరం చేయలేమండి. రూబీ అయితే అసలు సూపర్ టాలెంటెడ్ అండి, ఎంత బాగా సాంగ్స్ పాడుతుందో, ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అసలు. బాగుంది కదా బాబా వాడికి అడ్రస్ చూడండి, ఎలా వచ్చిపోతా ఉన్నాడు కావాలని. ఏ రూబీ నీ డ్రెస్ భలే ఉంది రే, నువ్వు తినవా అది, కుల్ఫీ తినవా, యాప్ యాప్ మళ్ళీ ఓకేనా, మళ్ళీ తిను మళ్ళీ తిను తిను ఆపెట్టుకో. బాగుందా? 12:30 అంటీ, 12:40 అంటీ. దెన్ ఇది వచ్చి లంచ్ టైం అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, లంచ్ టైం లోపల అసలు ఎన్ని జరిగిపోయాయో. ఇక్కడ ఢిల్లీని చూసారా, చెస్ ఆడుతున్నాడు ఫోన్లో, ఎవరితో చూపించేదా, సో సుదర్శన్తో అనమాట. ఇద్దరు కలిసి పక్కన పక్కనే కూర్చున్నారు, చెస్ ఆడుతూ ఉన్నారు. సో సునీల్ చూసారా, తినేశాడు, లంచ్ అయిపోయింది. యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతలో సునీల్ ఒక్కడే గుడ్ బాయ్ అండి, వస్తాడు తన పని ఏదో చూసుకుంటాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు తింటాడు పడుకుంటాడు అంతే. ఇక్కడికి వచ్చానంటే నాకు హ్యాపీ విషయంలో ఫుల్ హ్యాపీ అనమాట. ఎవరో ఒకరు తినిపించేస్తూ ఉంటారు, ఆడిపిస్తూ ఉంటారు, నాకు హ్యాపీతో టెన్షన్ ఉండదు. ఇంకొకటి అండి, పిల్లలు అన్నం తింటేనే లావ్ అవుతారు, పాలు తాగితేనే స్ట్రెంగ్త్ వస్తుంది, అలా అంతా ఏమీ లేదు. యాక్చువల్గా పిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి. ఏమంటే ఇంకొకటి, వాళ్ళు బాగా ఆడుకోవాలి, సో వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఉండాలి, అప్పుడే అనమాట హెల్తీగా ఉంటారు. బట్ తప్పదు కదండి, ఇంకా బెంగళూరులో ఉండాల్సి వస్తూ ఉంది. సో అప్పటికి ఇక్కడికే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాం మేము. బట్ నాకేమంటే డాడీ హ్యాపీ బెంగళూరులో ఉన్నా కానీ అక్కడ కూడా ఎంజాయ్ చేస్తారు బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే సుదర్శన్ వాళ్ళని బాగా ఆడిపిస్తూ ఉంటాడు. దెన్ ఇక్కడ మేమందరం లంచ్ చేస్తున్నాము. అక్కడ ఆంటీ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా, ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉగాది రోజు ఆఫ్టర్నూన్ ఏమైంది తెలుసా, రూబోడు డ్యాన్స్ చేశాడండి, అసలు సూపర్గా చేశాడు, మీకు చూపిస్తాను. బట్ ఏమంటే ఆ సాంగ్ పెట్టాను, ఎందుకంటే ఆ సాంగ్ పెట్టానంటే నాకు కాపీరైట్ వచ్చేస్తుంది నా వ్లాగ్కి, అందుకే సాంగ్ పెట్టట్లేదు. బట్ రూబీ స్టెప్స్ అనేటివి మీకు చూపిస్తాను. ఆ సాంగ్ ఉంది కదా ఒకటి, దంచవే మేనత్త కూతురా అనేది, సో ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంది. అసలు మేమందరం అయితే పడి పడి నవ్వామండి. ఢిల్లీ చూసారా ఎలా నవ్వుతున్నాడు, అసలు ఢిల్లీని చూస్తే మీకు నవ్వు వచ్చేస్తుంది. మీ అందరికీ రూబీ డ్యాన్స్ చూడాలి అని ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అసలు రూబీ చాలా బాగా చేసింది, మేము అందరం అంత నవ్వుతున్నా కానీ చేస్తూ ఉందంటే అసలు నిజంగా తనని చాలా మెచ్చుకోవాలి. రూబీ అక్కడ అలా ఎగురుతూ ఉంటే కింద టైల్స్ అంతా అదురుతున్నాయంట, ఢిల్లీ అది అనమాట అలా చెప్తా ఉన్నాడు, అందుకే అందరు నవ్వుతూ ఉన్నారు. రూబీ ఎక్స్ప్రెషన్స్ అసలు ఆ సాంగ్కి ఆసంగా పెట్టింది, చాలా బాగా చేసింది, నాకైతే చాలా నచ్చింది. మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను సాంగ్ పెట్టట్లేదు కదా, సాంగ్ పెట్టుంటే మీరు అందరూ అసలు రూబీని చాలా మెచ్చుకునేవాళ్ళు. రూబీకి వాళ్ళ టీచర్ నేర్పించారంట ఈ సాంగ్కి డ్యాన్స్, బట్ పర్ఫెక్ట్ స్టెప్స్ అనమాట, చాలా మెచ్చుకోవచ్చు ఆమెని. దెన్ ఇక్కడ చూసారా ఎలా పడుకునేస్తుందో, చంద్రబాబు నాయుడుది యాడ్స్ వస్తున్నాయి కదా, సో దాన్ని కూడా వదలడం లేదంట రూబీ, వాటికి కూడా డ్యాన్స్ చేసేస్తూ ఉందంట. ఓ
ఇంకా ఆఫ్టర్నూన్ కదా, సో తినేసాము, రూబీ డాన్స్ చేసాము, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకే అనమాట ఇంకా పడుకునేద్దాము, యాపీని పడుకోబెట్టేద్దాము అనేసి వచ్చాము. పడుకోగానే నిద్ర రాదు కదా, ఇంకా మోహన పక్కన ఉంటే అసలు నిద్ర రాదు, ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. లాస్ట్కి పడుకోనేలేదు, యాపీని పడుకోబెట్టేసాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, టీ టైం అయిపోయింది, ఇంకా టీ పెట్టుకుని వచ్చేసింది మోహన ఇక్కడ. దెన్ మీ అందరికి తెలిసిందే కదా, మోహన టీ తెచ్చినప్పుడు ఎప్పుడు గ్లాస్లో వాటర్ తెస్తుంది సుదర్శన్కి. ఇంకా ఆ 3 కప్స్ ఏమంటే నాకు, మోహనకి, సుదర్శన్కి. సో మీ అందరికి కూడా టీ తాగాలి అనిపిస్తే మీరు కూడా నా బ్లాగ్ చూస్తూ తాగేసేయండి. మీకు చాలాసార్లు చెప్పుకున్నాను కదా ఫ్రెండ్స్, మోహన పెట్టే టీ చాలా టేస్టీగా ఉంటుంది. మోహనానే కాదు, లక్ష్మి పెడితే కూడా చాలా బాగుంటుంది. నేను కూడా పెడతాను టీ, బట్ నా టీ నాకు నచ్చదు అనమాట, సుదర్శన్కి కూడా అంతగా ఇష్టం ఉండదు. ఇక్కడ చూసారా అబ్బుతో హ్యాపీ ఎంత బాగా ఆడుకుంటా ఉందో. అబ్బు ఏమంటే పిల్లల్ని చాలా బాగా ఆడిపించుకుంటా ఉంటాడు, టెడ్డిని కూడా ఇలానే ఆడిపించుకుంటా ఉండేవాడు. ఆపుకుంటే ఓ నువ్వు దెన్ నైట్కి డిన్నర్కి వచ్చి మిరపకాయ కూర చేశారు, రైస్ చేశారు ఆంటీ, ఇంకా మునక్కాయ ఫ్రై అలాగే ఉండింది. పడతావురా బాబా, ఎంత టెన్షన్ వచ్చింది. రే హ్యాపీ హిప్పో ఉన్నాడా బెంగళూరులో? హిప్పో వద్దా, నో నో నో, పప్పుతోనన్నా అమ్మ పట్టుకొని జంప్ చేస్తావా, ఒరే ఒరే రే పట్టుకో. దెన్ మేము ఫిషెస్ తెచ్చాం కదా బెంగళూరు నుండి, సో ఇక్కడ పెట్టామన్నమాట వీటిని. సో ఈ ఫిషెస్కి తిరుపతికి రావాలని రాసి ఉండింది, సో తిరుపతికి వచ్చేసాయి. ఇక్కడ చూసారా మా అత్తయ్య ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్గా పెద్ద పెద్ద ముగ్గులు వచ్చంట మా ఆంటీకి, చాలా పెద్ద ముగ్గులు వేస్తారు, బట్ ఇప్పుడు వేయలేకపోతున్నారు పాపం. కానీ ముగ్గులు అంటే చాలా ఇష్టం అన్నమాట ఆంటీకి. సో కింద వంగి వేయలేరు కదా, అందుకే అనమాట ఇలా ఉడికే వేసుకుంటూ ఉంటారు. మీకు లాస్ట్ బ్లాగ్లో నైట్ వాకింగ్ చూపించడం మర్చిపోయాను, సో ఇప్పుడు చూపిస్తున్నాను. యాప్ పదరా, బాబు నేను ఇంట్లో పెట్టేసా బాబా, నువ్వు బైక్ రావట్లేదురా బాబన్నో అంట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.